హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. మాంత్రిక దేవి 2వ భాగం. తెల్లవారింది. సైనిక గుడారంలో నిద్రిస్తున్న చంద్రమోహనుడు నిద్రలేచాడు. అప్పటికే కొంతమంది భటులు అతడి పాన్పు దగ్గరగా నిల్చుని చేతులు కట్టుకుని ఉన్నారు. చంద్రమోహనుడు తన పాన్పు పక్కన జయంతులు లేకపోవడంతో విస్మయిస్తూ, యువరాజుగారు ఏరి అని అడిగాడు. చిత్తం, మేము కూడా ఆ విషయమే ఆలోచిస్తూ ఏ నిర్ణయానికి రాలేక తమతో మనవి చేయడానికే ఇక్కడ వేచి ఉన్నాం. యువరాజుగారికి స్నానాదులు ఏర్పాటు చేసి వచ్చి చూస్తే వారు పాన్పు మీద లేరు. ఏమీ తోచక అలా బయట తిరుగుతున్నారేమోనని గుడారం చుట్టుపక్కల ప్రదేశాలన్నీ వెతికాం. చివరికి వారి ఆయుధాలు గాని గుర్రం గాని కనిపించకపోవడంతో కంగారు పడి మీకు చెప్పడానికి ఇలా వచ్చాం అన్నాడు ఓ భటుడు. పిడుగుపాటు వంటి ఆ మాటలు వినగానే చంద్రమోహనుడు పాన్పు నుండి దిగ్గున లేచాడు. భటుడు చెప్పినట్లు యువరాజు ఆయుధాలు గాని గుడారం బయట గుర్రం గాని లేకపోవటంతో అతడి ఆందోళన అధికమైంది. ఏమయ్యారు, ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్లారు, అంత అవసరం ఏమొచ్చింది అని చంద్రమోహనుడు పిచ్చివాడిలా గొనుక్కోవడం ప్రారంభించాడు. ఆ సమయంలో ఓ భటుడు ఎదురుగా ఉన్న చెట్టు కేసి చూసి, మహామంత్రిపుత్ర, అదిగో ఆ చెట్టు మొదలకు యువరాజుగారి బాణం గుచ్చుకొని ఉంది. ఆ బాణ ప్రయోగపు చేర్పు మన యువరాజుగారిలో కాక ఈనాటి రాకుమారులలో మరొకరికి లేదు. అదీకాక ఆ బాణపు అలుగుకు ఏదో భుజపత్రపు ఆకు బిగించబడి ఉంది అన్నాడు. చంద్రమోహనుడు కూడా అటుకేసి చూసి ఆశ్చర్యంతో, భద్ర, నువ్వు వెళ్ళి ఆ బాణాన్ని ఇలా తీసుకురా అన్నాడు. ఆ భటుడు వెళ్ళి ఆ బాణాన్ని తీసుకువచ్చి చంద్రమోహనుడికి ఇచ్చాడు. అలుగుకు కట్టబడిన భుజపత్రాన్ని తీసుకుని చంద్రమోహనుడు అక్కడి భటులు వింటుండగా ఇలా చదవటం ప్రారంభించాడు. ప్రియమిత్రుడు చంద్రమోహనుడికి, మిత్రమా, రాత్రి నాకు ఒక విచిత్రమైన కల వచ్చింది. ఆ తర్వాత ఇంచుమించు ఆ కలలో గోచరించిన సంఘటనల లాంటివి కొన్ని సంఘటనలు జరిగాయి. వాటిని నీకు నేను వెనుతిరిగి వచ్చిన తర్వాత వివరంగా చెబుతాను. ఈలోగా నువ్వు నా కోసం ఆందోళన చెందకుండా ఉండాలి సుమా. ఒకనొక దేవరహస్యాన్ని శోధించడానికి నేను జంబూ ద్వీపానికి వెళ్తున్నాను. ఈ విషయంలో నువ్వు నిశ్చింతగా ఉండు. నా కార్యసాధనకు భగవంతుడు తోడ్పడగలడన్న నమ్మకం నాకు ఉంది. ఇక నా కోసం విచారించవద్దని నా తల్లిదండ్రులకు మనవి చెయ్యి. అతి విచిత్రమైన కార్యభారం భగవంతుడు నా మీద మోపినందుకు నేను వెళుతున్నాను. నువ్వు భటులను తీసుకుని వెంటనే రాజధానికి వెళ్ళు. నేను కార్యసాధకుణ్ణై వస్తాను. ఇట్లు నీ మిత్రుడు జయంతపాలుడు, స్వర్ణపుర యువరాజు. చంద్రమోహనుడు ఆ ఉత్తరం పూర్తిగా చదవగానే భటులు హాహాకారాలు చేశారు. అయ్యో మిత్రమా, మా మీద ఇంత దయమాలి ఎందుకు ప్రవర్తించావయ్యా? నువ్వు లేకుండా మేము రాజధానికి ఏ ముఖం పెట్టుకుని వెళ్ళగలమనుకున్నావు? నీతో పాటే మేము వచ్చేవాళ్లం కదా. ఆ జంబూ ద్వీపం ఎక్కడుందో ఏమో అని చంద్రమోహనుడు పరిపరి విధాలుగా విచారించసాగాడు. చివరకు అతడు ఓ నిర్ణయానికి వచ్చి భటులను రాజధానికి వెళ్లమని చెప్పి తాను యువరాజుగారితోనే తిరిగి వస్తారని శపథం చేసి అక్కడ్నుంచి విషన్న హృదయుడై అశ్వారూఢుడై బయలుదేరి వెళ్లిపోయాడు. జయంతి గుర్రం అడవులను, కొండలను, పల్లెలను, పట్టణాలను అతిక్రమిస్తూ నిర్విరామంగా ప్రయాణం చేస్తోంది. అతడు అక్కడక్కడ విశ్రాంతి తీసుకుంటూ మొదటి సముద్రమైన దక్షిణ సముద్రం వైపుగా ప్రయాణిస్తూ నెల రోజుల తర్వాత ఓ భీకరారణ్యంలో ప్రవేశించాడు. ఆ అడవిలో వెళ్తూ ఉండగా ఓ కాళికాలయం కనిపించింది. అప్పటికి రాత్రి కావడం వల్ల ఆ ఆలయంలో విశ్రాంతి తీసుకుందామని గుర్రాన్ని అటుకేసి నడిపించాడు. అలా కనిపించిన దృశ్యాలు, ఆ తర్వాత జయంతుడు కాళికాలయంలోకి వెళ్లడం, అక్కడ ఓ కపట సన్యాసి అతడికి కనిపించడం, తనను బలిపెట్టబోయే సమయంలో తనే యుక్తిగా ఆ సన్యాసిని బలిపెట్టి కాళీమాత వల్ల దివ్య విద్యలు సంపాదించటం, ఆ తర్వాత ప్రయాణం, దక్షిణ సముద్ర తీరం చేరటం, ఆ దాపునే ఉన్న బ్రహ్మాండమైన మర్రి చెట్టు మీద ఒక భయంకరమైన కొండ చిలువకు ముసలి గండభేరుండానికి జరిగిన భీషణ పోరాటంలో తీవ్రంగా గాయపడ్డ గండభేరుండం కొన ఊపిరితో కింద పడడంతో అప్పటి వరకు
ఆ హింసాకాండను వీక్షించిన జయంతుడు ఆ దుష్టసర్పాన్ని ప్రాణాలతో వదలకూడదనే నిశ్చయానికి వస్తాడు. వెంటనే కాళీదేవి వరప్రసాదంతో తను పొందిన శక్తులలో ఒకటైన పరకాయ ప్రవేశ మహావిద్యతో తన శరీరాన్ని మర్రి చెట్టు తొర్రలో భద్రపరిచి గండభేరుండంలో పరకాయ ప్రవేశం చేసి కొండ చిలువను హతమార్చటం, అంతలో కొండ చిలువ శరీర శకలాలు మాయమై ఆ స్థానంలో నవమంగళ మనోహర రూపంతో ఒక దేవకన్య సాక్షాత్కరించి తన శాప వృత్తాంతాన్ని జయంతసేనునికి చెప్పి అతనికి ఒక హారాన్ని బహూకరించి అవసరం కలిగినప్పుడు హారాన్ని స్పృశించి మదనమంజరి అని తన పేరు తలుచుకుంటే మరుక్షణం ప్రత్యక్షమవుతానని చెప్పి జయంతుని వద్ద సెలవు తీసుకొని వెళ్లిపోతుంది. ఆ తర్వాత గండభైరుండ రూపుడైన జయంతుడు సముద్రం మీదుగా ప్రయాణించటం మొదలైన దృశ్యాలు వివరంగా కనిపించాయి. అంతటితో యోగి సంకల్పశక్తి తిరోధ్యానం కావడం వల్ల మహారాజుకు మహారాణికి సేనాధిపతికి ఆ దృశ్యాలు చెదిరిపోయాయి. అంతవరకు ఉత్కంఠతతో తమ కుమారుడి వివరాలు తెలుసుకున్న మహారాజు యోగీంద్రుణ్ణి ఉద్దేశించి, స్వామి, మీ దివ్యదృష్టి వల్ల మా పుత్రుణ్ణి గురించి కళ్ళెదుట జరిగిన విషయాలు తెలుసుకోగలిగాం. మా చిరంజీవి వేటకు వెళ్లినవాడు వెళ్లినట్లు అంతర్ధానం కావడంతో ఇంత దైవరహస్యం ఇమిడి ఉందని, అటువంటి గొప్ప కార్యాన్ని సాధించడానికి వెళ్లాడని ఊహించలేకపోయాం మేము. అయినా ఇప్పటికీ మా మనస్సులు కీడును శంకిస్తూ ఉన్నాయి. సప్త సముద్రాల అవతలికి వెళ్లి జంబూద్వీపంలోని వైశ్వావర పుష్పాన్ని మా చిరంజీవి తీసుకువచ్చి దేవేంద్రుడి పుత్రికకు శాపవిముక్తిని కలిగించగలడా అని అంతకంతకు ఆందోళన అతిశయిస్తూ ఉండగా ఏదేదో అడగబోయిన మహారాజుకు చిరునవ్వుతోనే తల అడ్డంగా ఊపి, మహారాజా, మీ కుమారుడికి సంక్రమించిన దివ్య విద్యలు సామాన్యమైనవి కావు. వాటి వల్ల ఆ చిరంజీవి ఎంతటి ఘనకార్యాలైనా సాధించగలడు. ఇక విచారం విడిచిపెట్టి ఆ చిరంజీవి శ్రేయస్సు కోరుతూ కాళీమాతను ఉపాసిస్తూ ఉండండి. దయా తరంగిణి అయిన ఆ జగన్మాత దయవల్ల మీకు పుత్ర సందర్శనం కలుగుతుంది. అంతెందుకు నేను శపించిన గంధర్వకన్యకు మీ కుమారుడి వల్ల శాపవిముక్తి కలిగిందా లేదా? ఆ దృశ్యాన్ని మీరు కళ్ళారా చూశారు కదా. ఇంకా ఆందోళన ఎందుకు? జయంతికి శాపం ఇచ్చిన మునీంద్రుడి వాక్కు కూడా ఫలిస్తుంది అన్నాడు. మహారాజు, మహారాణి, మంత్రి, సేనాని అంతవరకైనా జయంతుని గురించిన వివరాలు తెలుసుకున్నందుకు సంతోషిస్తూ యోగేంద్రుడికి మరోమారు తలలు వంచి నమస్కరించారు. ఆ లేడీ చెంగు చెంగున గంతులు వేస్తూ గుడారానికి ఎదురుగా పరిగెత్తుకు వస్తూ ఉండడం చూసి రాకుమారి అలాగే నిల్చుండిపోయింది. ఉదయ సూర్యుడి కిరణాలకు ఆ లేడీ శరీరం బంగారపు నీటిలో మునిగి వచ్చినట్లు ప్రకాశిస్తుంది. అది చెవులు రిక్కించుకుని చిన్న చిన్న పొదలను పుట్టలను లంఘించుకుంటూ క్రమక్రమంగా గుడారానికి చేరువ అవుతూ ఉండడం వల్ల దాని ముఖంలో గోచరిస్తున్న ఆనందాశ్చర్యాలను గమనిస్తూ తాను కూడా ఆ లేడికి ఎదురుగా నడిచింది రాజపుత్రి. ఆ లేడి దగ్గరికి రాగానే రాకుమారితో తనకెంతో చనువు ఉన్నట్లు ముఖాన్ని ముందుకు సాచింది. ఆమె ఆ లేడిని మెడ చుట్టూ చేతులు వేసి కౌగిలించుకొని తండ్రి దగ్గరకు తీసుకువెళ్ళింది. నాన్నగారు, ఈ లేడి శరీరం ఎంత అందంగా ఉందో చూడండి. దీని శరీరం అచ్చం బంగారంతో చేసినట్లుంది కదూ అంది రాకుమారి తండ్రితో. మంత్రి ఆ లేడినే చూస్తూ, అవును మహారాజా, ఇది మన లోకానికి చెందిన లేడిలా లేదు, ఏ దేవలోకాలకో చెందినట్లుగా ఉంది అన్నాడు. దేవలోకాలకు చెందినదైతే ఇలా భూలోకానికి ఎందుకొస్తుంది మంత్రిగారు? అసలు బంగారు లేడిని గురించి మనం రామాయణంలో విన్నాం గాని ఎక్కడైనా చూశామా? ఇదేదో మాయగా ఉంది, దీనిని దగ్గరకు చేర్చటం అంత మంచిది కాదేమో అన్నాడు సేనాధిపతి. లేడి అతడి వైపు చురుగ్గా చూసింది. రాకుమారి ఆ లేడి ముఖాన్ని ముద్దులాడుతూ, సేనాని, తమ దృష్టి వక్రీకరించినట్లుందే. ముద్దులు మూటగట్టే ఈ లేడిని గురించి మాయా గీయా అంటున్నారు అంది. సేనాధిపతి అంతలోనే సర్దుకొని, అలా కాదు అమ్మాయి గారు, ఆశ్చర్యకరమైన వస్తువు గాని ప్రాణి గాని కనపడినప్పుడు నాకేమిటి, ఎవరికైనా ఇలాంటి అనుమానమే రావచ్చు.
అలా నాడు సీతాదేవి ఇలాంటి బంగారు లేడి కోసం ముచ్చటపడే కదా, అన్ని కష్టాలను అనుభవించింది అన్నాడు చిన్నగా నవ్వుతూ. మంత్రి సేనాధిపతి మాటలకు విసుగు చెందుతూ, అబ్బబ్బా, అమ్మాయి గారు ముచ్చటపడి చేరదీసుకున్న ఈ లేడిని గురించే అలాంటి అమంగళ వాక్యాలు ఎందుకయ్యా? పోనీ, నువ్వన్నట్లు ఈ బంగారు లేడి నీకు ఆశ్చర్యమైనదైనా, ఈ ప్రపంచంలో ఆశ్చర్యకర సంఘటనలు ఎన్ని జరగడం లేదు, వాటిలో ఇది ఒకటి అన్నాడు. అవును, ఏది ఏమైనప్పటికీ ఉదయాన్నే ఈ బంగారు లేడి లభించటం చాలా శుభసూచకంగా భావిస్తున్నాం మేము అన్నాడు మహారాజు కూడా ఆ లేడి వీపు మీద చెయ్యి వేసి నిమురుతూ. ఆ తర్వాత అప్పటికి లేడి రాకుమారికి బాగా మచ్చిక అయినట్లు తన అందమైన నోటితో ఆమె చేతులను ఆప్యాయంగా పునకసాగింది. ప్రభు, మీ అన్నగారైన కీర్తిపాల మహారాజు గారి రాజధానికి వెళ్ళి 4 రోజులైంది. ఇప్పటికే కొన్ని రాజకార్యాలు పౌరకార్యాలు పేరుకొనిపోయి ఉంటాయి. రాత్రివేళ ప్రయాణం సాగించడం ఎందుకని ఈ అడవిలో విశ్రాంతి తీసుకోవటం కోసం ఆగాం. ఇక మనం వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరడం మంచిది అన్నాడు మంత్రి. అలాగే చేద్దాం. ఇక్కడి నుంచి మన రాజధాని ఇంకా 1.5 మైళ్ళ దూరం ఉంటుంది. మధ్యాహ్నానికి మనం ఊరు చేరుకుంటాం అన్నాడు మహారాజు. చిత్తం అన్నాడు మంత్రి. రాకుమారి తన పెద్దనాన్నగారి ఊరు నుంచి తిరిగి వస్తూ, ఓ అడవిలో ఉన్న విచిత్రపు లేడిని తీసుకువచ్చిందని, దాని ఒంటి రంగు మామూలు లేళ్లలా కాకుండా అచ్చం బంగారు రంగులో ఉన్నదని శ్రీరంగపట్టణమంతా వ్యాపించింది. తమ రాజపుత్రి తీసుకువచ్చిన బంగారు లేడిని చూడ్డానికి ప్రజలు తండోపతండాలుగా రాజమందిరానికి రాసాగారు. మహారాజుగారు, మంత్రిగారు ప్రజల ఉత్సాహాన్ని చూసి ఆ బంగారపు లేడిని రాజమందిరపు ఆవరణలో ఉంచి 1 వారం రోజుల పాటు అందరికీ చూపించారు. రాకుమారి ఆ తర్వాత బంగారు లేడిని ఎప్పుడూ తన దగ్గరే ఉంచుకొని మురిసిపోతూ ఉండేది. ఆ లేడి కూడా రాకుమారిని ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా అంటిపెట్టుకుని రోజు రోజుకు ఆమె ఆదరాభిమానాలు విశేషంగా చూరగొంటూ ఉండేది. ఇలా ఉండగా ఒకనాడు కోట ఉత్తరద్వార సంరక్షకుల్లో ఒకరు మహారాజు దగ్గరకు వచ్చి, ప్రభు, ఉన్నట్లుండి కోట ఉత్తరద్వారం పైకప్పు విరిగి కొంతవరకు కింద పడింది. ద్వారం మీద గచ్చు కింద అమర్చబడి ఉన్న కొన్ని ఇనుపకమ్మలతో పాటు కళ్లకు మిరుమిట్లు గొలిపే నవరత్నాలు బంగారు కణికలు కింద పడ్డాయి. ద్వార సంరక్షణ అధ్యక్షుల వారు వాటన్నిటినీ భటుల చేత మోయించుకొని తమ దగ్గరకు తీసుకువస్తున్నారు అని విన్నవించాడు. ఆ సమయంలో రాకుమారి బంగారు లేడితో తండ్రి దగ్గరే ఉంది. మహారాజు ఆ భటుడి మాటలకు ఆనందాశ్చర్యాలతో తలను ఊగించి, వెంటనే మంత్రిగారిని ఇక్కడికి తీసుకురా అన్నాడు. ఆ భటుడు వెళ్ళాక కాసేపటికి కోటద్వార రక్షక బడాధ్యక్షుడు కొంతమంది భటుల చేత కొన్ని మూటలను మోయించుకుంటూ అక్కడికి వచ్చి మహారాజుకు నమస్కరించాడు. అప్పుడే భటుడి వెంట మంత్రి కూడా అక్కడికి రావడం వల్ల ఆ భటాధ్యక్షుడు మంత్రికి కూడా నమస్కరించాడు. మంత్రి చిరునవ్వుతో అతన్ని చూస్తూ, ఏమయ్యా, మన కోటద్వారాలు రత్నాలను బంగారాన్ని కురిపించడం ప్రారంభించాయన్నమాట అన్నాడు. మంత్రిగారు, మూటలు విప్పి అవి ఏ తరహాకు చెందినవో చూడండి. కోటగుమ్మం పైనుంచి క్రింద పడడాన్ని బట్టి వీటిని మా పూర్వులెవరో అక్కడ నిక్షిప్తం చేసి ఉంటారని భావించవలసి వస్తోంది అన్నాడు మహారాజు. చిత్తం, అలాగే జరిగి ఉంటుంది అని రక్షక భటాధ్యక్షుడితో ఆ మూటను విప్పమని చెప్పాడు. అతడు ఆ మూటలన్నీ విప్పగానే కళ్లకు మిరుమిట్లు గొలుపుతూ అమూల్యములైన వివిధ రత్నాలు వజ్రాలు గోచరించాయి. కల్తీ లేని స్వచ్ఛమైన బంగారు కణికలు అగ్నికణికల్లాగా ధగధగల్లాడుతూ కనిపించాయి. ఆహా, ఇవి ఏ కాలం నోటివో గాని వీటికి విలువ కట్టడం అసాధ్యం ప్రభు అన్నాడు మంత్రి. వెంటనే నిపుణులను పిలిపించి వీటిని పరీక్షించమని చెప్పండి మంత్రిగారు అన్నాడు మహారాజు ఆ ఐశ్వర్యాన్నే చూస్తూ. మంత్రి వెంటనే ఓ భటుణ్ణి నిపుణుల కోసం పంపి కోట రక్షక భటాధ్యక్షుడితో, భద్ర, ఇక మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి అన్నాడు. వాళ్ళందరూ మహారాజుకు మంత్రికి నమస్కరించి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. మహారాజా,
ఏ తరానికో చెందిన తమ పూర్వీకులు ఈ ఐశ్వర్యాన్ని ఆ కోటగుమ్మం పైన నిక్షిప్తం చేసి గుప్తనిధిగా చేసి ఉంటారు. తమ అవసాన దశలో తమ సంతతి వారికి ఆ నిధి రహస్యం చెబుదామని ఆ తర్వాత చెప్పే వ్యవధి లేకుండా హఠాన్మరణం చెంది ఉంటారు. అందువల్ల అవి ఎంతకాలం నుంచో అలాగే ఉండి ఇప్పుడు మన కాలంలో బయటపడ్డాయి అన్నాడు మంత్రి. ఏ తుఫానో యుద్ధమో సంభవించినప్పుడైతే ద్వారబంధనాలు కోటగోడలు పగుళ్లు వారడం సంభవిస్తాయి గాని ఇప్పుడు ఊరికే ఈ ద్వారబంధనం పైకప్పు విరిగిపడము, ఈ నిధి మనకు లభించడము ఆశ్చర్యంగా లేదు అన్నాడు మహారాజు వింతగా ఆ నిధినే చూస్తూ. ప్రాప్తం ప్రభు, అది ఉన్నప్పుడు చేతికందాల్సింది ఏదైనా ఏదో విధంగా అందుతూనే ఉంటుంది అన్నాడు మంత్రి. వాళ్ళలా మాట్లాడుకుంటుండగానే సేనాధిపతి కూడా అక్కడికి వచ్చి, ప్రభు నేను విన్నమాట నిజమేనన్నమాట. ఈ అమూల్య సంపద దేవరవారికి దక్కినందుకు నేనెంతగానో ఆనందిస్తున్నాను అన్నాడు. ఇది ప్రజలకు ఉపయోగపడే ఐశ్వర్యంగా నా పూర్వీకులు గుప్తధనంగా ఉంచారు. ఇప్పుడు మన హయాంలో వారికే ఉపయోగపడుతున్నందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది అన్నాడు మహారాజు. ఇంతలో భటుడు వెంట ఆస్థాన రత్న పరీక్షకుడు అక్కడికి వచ్చి ఆశ్చర్యంగా ఆ రత్నాల్నే చూస్తూ మహారాజుకు మహామంత్రికి సేనాధిపతికి నమస్కరించాడు. మంత్రి అతన్ని చూస్తూ, ఈ రత్నాలు విలువ కట్టండి అన్నాడు. రత్న పరీక్షకుడు కొంచెంసేపు వాటన్నిటినీ వేరువేరుగా పరీక్షించి ఆ తర్వాత బంగారాన్ని కూడా పరీక్షించి ప్రభువుల వైపు తిరిగాడు. మహారాజా, ఈ రత్నాలలో నవరత్నాలు కలిగి ఉన్నాయి. ఇవి స్వచ్ఛమైన జాతి రత్నాలు. మహారాజ్యాలనే కొనగల విలువ వీటికి ఉంది. ఇక ఈ బంగారం కూడా మేరువి బంగారంలో మొదటి శ్రేణికి చెందింది. ప్రస్తుతం వీటి విలువ మన రాజ్యాల్లాంటి 5 రాజ్యాలతో సమానం అన్నాడు. ఆ మాటలు వినగానే సేనాధిపతి గుటకలు మ్రింగుతూ, 5 రాజ్యాల విలువే? ఇది ఎంత సుదినమో గాని మన దేశం శాంతి సుభిక్షాలతో ఓలలాడేందుకు ఈ ధనం ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నాడు. మహారాజు చిన్నగా నవ్వి, మనకు ఈ అపురూపపు అమూల్య సంపదలు లభించడానికి కారణం ఏమిటో తెలుసా మీకెవరికైనా అన్నాడు. అదృష్టం కలిసి వచ్చి ఇలా లభ్యమైంది, దీనికి ప్రత్యేకమైన కారణం ఏముంటుంది ప్రభు అన్నాడు సేనాధిపతి. మంత్రి చిరునవ్వుతో, నాకు తెలుసు ప్రభు అన్నాడు. ఏమిటో చెప్పండి చూద్దాం. మహారాజు అలా అనగానే మంత్రి రాకుమారి వైపు చూస్తూ, అదుగో అదృష్టమూర్తి భవించిన మన చిట్టి తల్లిగారు వెంట తీసుకువచ్చిన ఆ బంగారు లేడి వల్లనే మనకు ఈ ఐశ్వర్యం లభించింది. ఇది శుభప్రారంభం మాత్రమే, ఇంకా ఎన్నెన్నో శుభ పరంపరలు మన రాజ్యానికి చేకూరుతాయన్న నమ్మకం నాకు ఉంది అన్నాడు మంత్రి. మంత్రిగారు మా అభిప్రాయాన్ని చక్కగా అన్వయించి చెప్పారు అన్నాడు మహారాజు. అనంతరం మహారాజు ఆజ్ఞ ప్రకారం మంత్రి భటుణ్ణి పంపించి కోశాధ్యక్షుణ్ణి అక్కడికి పిలిపించాడు. ఆ వజ్ర వైఢూర్య మరకత మాణిక్య నీల గోమేధిక పుష్యరాగాలకు చెందిన అమూల్య రత్న సంపదను బంగారు కణికనలను లెక్కరాయించి భటులచే కోశాధ్యక్షుడి వెంట పంపించాడు మంత్రి. వాళ్ళు ఆ పనిని అలా పూర్తి చేసి కాసేపు ఏదో మాట్లాడుకుంటూ ఉండగా కొందరు భటులు వచ్చి మహారాజుకు నమస్కరించి, ప్రభు మన రాజ్య రక్షణపు పొలిమేరల్లోని నల్లమల అడవుల్లో గజదొంగలను మన సరిహద్దు భద్రతా తళాలు పట్టుకుని వచ్చారు. ఆ దొంగలు చాలా కాలం నుంచి మనం ఎన్ని విధాల ప్రయత్నించినా తప్పించుకు తిరుగుతూ మన ప్రజల్ని రకరకాలుగా దోచుకుంటూ వచ్చారు అన్నారు. ఆ నల్లమల దొంగలు పట్టుబడ్డారా? అయితే వారంతా ఎక్కడ ఉన్నారు అన్నాడు సేనాధిపతి ఆందోళనతోనూ ఆశ్చర్యంతోనూ. ఆ దొంగలు పట్టుబడినందుకు నువ్వెందుకంత ఆందోళన వ్యక్తం చేస్తున్నావు సేనాని అన్నాడు మంత్రి చిన్నగా నవ్వుతూ. ఆందోళన ఆనందం ఎక్కువైనా ఏర్పడుతుంది మంత్రిగారు. ఆ దొంగలు పట్టుబడ్డారని తెలియగానే నా శరీరంలోని అణువణువు సంతోషంతో పరవశించిపోయింది అన్నాడు సేనాధిపతి. సరే, ఇది కూడా మనకు శుభకరమైన వార్తే. ఈ బంగారు లేడి మన దగ్గరకు చేరినప్పటి నుంచి
అనూహ్యమైన పరిణామాలు శుభాలు కలిగాయి. మంత్రిగారు, మనం వెంటనే సభకు వెళ్లి ఆ దొంగలు దోచుకున్న వస్తు సంపదలను తిరిగి మన ప్రజలకు చెందే ఏర్పాటు చేసి దోషులకు శిక్ష విధిద్దాం, పదండి అన్నాడు మహారాజు. చిత్తం ప్రభు అన్నాడు మంత్రి. ఆ తర్వాత మహారాజు, మంత్రి అక్కడి నుంచి బయలుదేరారు. సేనాధిపతి కూడా వారి వెంట బయలుదేరబోతూ బంగారు లేని తల మీద చెయ్యి వేసి నిమరబోయాడు. అతడు అలా చేయి ఉంచగానే రాకుమారి ముఖం చిట్లించుకుంది. రాకుమారి ముఖం చిట్లించుకోవడం గమనించిన లేడీ సేనాధిపతిని విదిలించి కొడుతున్నట్లు తలను గట్టిగా అటు ఇటు తిప్పింది. ఇంకా ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.